తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. అకాల వర్షాలకు వేల ఎకరాలు పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో వర్షం పడుతూనే ఉంది. రామకపేట్, చెల్లాపూర్, రాజకపేట గ్రామాల్లో అకాల వర్షాలతో వరి ధాన్యమంతా తడిసిపోయింది. కురుస్తున్న వర్షాలతో ఐకేపీ సెంటర్లు, కల్లాల్లోకి నీరు చేరి వడ్లు తడిసి ముద్దయ్యాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. నోటికాడికొచ్చిన పంటను వరుణదేవుడు ఎత్తుకెళ్లాడని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలకు ఏలూరు జిల్లాలో మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టపాలవుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 90,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కల్లాలోనే మొక్కజొన్న పంట తడిసిపోయింది. ఎకరానికి 25,000 ఖర్చు చేస్తే కనీసం 10,000 కూడా రావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పంట కొయ్యక ముందే వర్షపు నీటిలో నానుతుందని ఆవేదన చెందుతున్నారు. మొక్కజొన్న కంకులు ఆరబెట్టడానికి కనీసం పట్టలు కూడా దొరకడం లేదని అంటున్నారు రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అకాల వర్షం కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతులు తీవ్ర ఆవేదన గురవుతున్న పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నూజివీడులో ఉన్నాం. చూడొచ్చు, పూర్తి స్థాయిలో మొక్కజొన్న పంట అంతా కూడా పాడైపోయిన పరిస్థితి. చేతికొచ్చిన సమయంలో గత 3-4 రోజులుగా పడుతున్న వర్షం కారణంగా పంట మొత్తం కూడా పాడైపోయిన పరిస్థితి. అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఎండ పెడతానికి కూడా ఎండలు కూడా రావట్లేదు. కంటిన్యూ వర్షం, ప్రస్తుతం కూడా వర్షం పడుతున్న పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకసారి రైతులు కూడా ఉన్నారు ఈ మొక్కజొన్న పంటకు సంబంధించి. ఏంటి, ఎటువంటి నష్టం వచ్చింది అకాల వర్షం గారిని, ఏ విధమైన ఇబ్బంది వస్తుంది పంటకు? ఎకరానికి 1 లక్ష రూపాయల చిల్లర వచ్చే ఆదాయం పోయిందండి. మొత్తం నీటి మునిగిపోయి నీళ్ళు పట్టేసేసి ఈ రకంగా మొక్కలు వస్తున్నాయండి. ఏ రకంగా మరి రైతులను ఆదుకోవాలని మన ప్రభుత్వం వారిని కోరుతున్నాం. ఎవరు వచ్చే దీనికి సంధిస్తలేదు, ధర లేదంటున్నారండి. మొన్నటి దాకా 1700 వేశారండి, ఇప్పుడు ఆ 1700 కూడా లేదంటున్నారండి. మరి ఏం చేయాలో అర్థం కాదు. ఈ 5,000 కూడా కొనేటట్టు కనపడతలేదు. మరి మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదండి. మరి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ఇప్పుడు నష్టం అంటే ఎంత ఖర్చు అయింది, అసలు ఎంత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఎకరానికి? ఎకరానికి ఒక 5,000 వచ్చే లేకుండా అండి. ఎంత ఖర్చు పెట్టారు ఎకరానికి? ఎకరానికి 50,000 ఖర్చు పెట్టామండి. ఎకరానికి 50,000 ఖర్చు పెట్టాము. రైతులేమో ఈ మధ్య ధరలు అందరూ కుమ్మక్కయ్యి ఒకటే మాట మీద ఉండి అది లేదండి, ధరలు పెట్టనీయట్లేదండి, అవకాశాలు లేకుండా చేస్తున్నారండి. ఇప్పుడు మేము అంతా పంట ఇచ్చి కళ్ళ మీద పోస్తుండేయండి, దానికి కొనే నాదులు లేడు, కూలీలు వచ్చే రకం లేదు, అంతా నానా ఇబ్బందులుగా ఉన్నామండి. మేము ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది మొత్తం ఇక్కడ ఈ దగ్గర దగ్గర ఈ మొత్తం జిల్లా మొత్తంగా? ఇక్కడ ఈ 100 ఎకరాలు ఉన్నారండి. నూజివీడు పరిసర ప్రాంతం, నూజివీడు కాదండి, ఈ పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈ చెరువు కింద, రాన్ చెరువు కింద 100 ఎకరాలు ఉందండి. 100 ఎకరాలు ఇదే నష్టం అండి, ఇదే పరిస్థితిలో ఉండండి. ఈ దళారులు, మధ్య రైతు దళారులు వాళ్ళు కుమ్మక్కయ్యి వాళ్ళు కొనయట్లేదండి. అదండి, ఈ పంట ఎండ పెట్టుకుంటా కూడా ఎండ కూడా రాని పరిస్థితి. మొలకలు ఏమైనా వస్తున్నాయా పంటలు? వస్తున్నాయండి, మొలక వచ్చేస్తున్నాయండి. అసలు ఈ ఆరు తీసుకుంటా కూడా అవకాశాలు లేవండి. పట్టాల కాడ దొరకనీయట్లేదండి. సొసైటీలు ఇచ్చే వాళ్ళు అయి కాడ దొరకనీయట్లేదండి. కప్పుకుంటు కాడ పట్టాలు లేవండి. ఇదండి పొజిషన్. ఇది మొత్తంగా ఈ మొక్కజొన్న పంటకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ వర్షాల వల్ల పెద్ద నష్టం అయితే వాటిల్తున్న పరిస్థితి. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, పూర్తి స్థాయిలో పంట తడిచిపోయింది కాబట్టి ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కంటిన్యూస్గా కూడా వర్షం కూడా పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పంట కూడా ఆడే పరిస్థితి లేదు. ఈ మొక్కజొన్న కంకులు కూడా పూర్తి స్థాయిలో పాడవుతాయి. అదేవిధంగా మద్దతు ధర కూడా రాని పరిస్థితి. పంట సాగు చేయడానికి పెట్టిన ఖర్చు కూడా రాని పరిస్థితి. పూర్తిగా నష్టపోతాము, పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోకపోతే కనుక ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి మొక్కజొన్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్, ఎన్టీవీ న్యూస్ వీడి నుంచి.